రైతులకు సంబంధించినటువంటి 100 పాడి పశువులు ఇక్కడ ఉన్నాయి. వీటికి మనము గాలికుంట టీకా కార్యక్రమంలో భాగంగా మనము ఫస్ట్ ట్యాగింగ్ చేస్తున్నాము. ట్యాగింగ్ తర్వాత వ్యాక్సినేషన్ చేస్తున్నాము. ఈ కార్యక్రమంలో మండల డాక్టర్ శివరాజు, అలాగే డాక్టర్ శ్రావణి శివరాజు, అలాగే మన గోపాలమిత్రులు, పారా స్టాఫ్, రైతులందరూ కూడా విరివిగా పాల్గొంటున్నారు. చిన్నకేశవ, ఈ పోగులేసి గాలి టీకాలు ఇవ్వడం వలన మీకేమనిపిస్తుంది? మాకు డాక్టర్లు అందుబాటులో ఉండి అన్నిటికన్నా చూస్తున్నట్టుగా కనిపిస్తున్నారు సార్. అంటే ఈ పోగులు వేయడం వేయించుకోవడం వల్ల మీకేం ఇబ్బంది ఏం కనబడలేదు కదా? ఇది వేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఈ పశువు యొక్క వివరాలు అన్నీ కూడా మేము ఆన్లైన్లో కంప్యూటర్లో ఎంట్రీ చేయడం వలన రేపు మేము ఎక్కడన్నా అమ్ముకోవాలని పోయినా కూడా ఇది అన్ని తల్లి, దీని తల్లి ఏముండే, దీని పిల్లలు ఎన్ని పాలిస్తాయి అనేది కూడా మనకుండి మామూలు చాలా అంటున్నారంటే పోగులు వేయడం వల్ల మరి మేము అమ్ముకునికే పోతే గవర్నమెంట్ అంటారని, లేకుంటే ధర తక్కువ అవుతుంది అని అంటున్నారు. అట్లా లేరు, దీని నుంచి మన ధర ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది తప్ప. ఒకవేళ నువ్వు తప్పిదారి అమ్ముకుంటే కనుక ఈ పోగులు వేసుకోవడం అనేది మనకు ఒక్కొక్క రైతులు అడుగుతారు. మీ యొక్క అభిప్రాయాన్ని కూడా చెప్పండి, అది దాంట్లో ఎంట్రీ చేస్తాడు. ఇట్లాగే మీరు ఆదర్శంగా తీసుకొని ఈ మండలంలో ఇంతవరకు పోగులు వేయడం కానీ అప్లోడింగ్ కానీ అన్ని సరైన పద్ధతిలో జరుగుతున్నందుకు మా సిబ్బందిని కూడా అభినందిస్తూ, ముఖ్యంగా రైతులు ముందుకొచ్చి మాకు సహకరిస్తున్నందుకు రైతులు కూడా మా పశువుల శాఖ తరపు నుంచి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ.